Welcome to Away the Travel Show. होरेत्ते नयागरा अंदालु मिरमिट्लु गोलिपे टोरंटो कांतुलु रंगुलु मार्चे मैपल ट्रीस चरित्रनु चाटिचेप्पे लेजर शोलु इला ओकट रेंड एन्नो अंदमैन अद्भुताल दृश्यमालिक कनडा आ देशंलो प्रति प्रांतमु पर्याटक प्रदेशमे भिन्न संस्कृतुल कलबोतगा कनिपिंचे कनडालोने टूरिस्ट प्लेसलु వాటి ప్రత్యేకతల గురించి ఇవాల్టి ఎవే ద ట్రావెల్ షోలో చూద్దాం. ఏ దేశమైనా తమ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తుంది, మిగిలిన వారికి తమ ప్రత్యేకతను చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఉత్తర అమెరికా ఖండానికి చెందిన కెనడా మాత్రం దీనికి కొంచెం భిన్నం. ఇక్కడ అన్ని రకాల కల్చర్స్ ని చూడొచ్చు. కొన్ని వేల ఏళ్ల నాటి చరిత్రని జంతుజాలాన్ని కళ్ళ ముందు నిలిపే మ్యూజియం నగర వాతావరణానికి దూరంగా సముద్ర పంచుల్లో లోయలు అరుదైన జంతువులు సన్నని నడుముతో ఒంటికాలపై నిలబడిందా అన్నట్టుండే టవర్, ఇవన్నీ కెనడా సొంతం. ఎంత చూసినా ఇంకా మిగిలిపోతున్నాయే అనిపించేంతటి వైవిధ్య ప్రదేశాలతో టూరిస్టుల్ని ఆకట్టుకుంటుంది కెనడా. కెనడా జియోగ్రఫీ పరంగా నార్త్ అమెరికా కాంటినెంట్ కి చెందిన దేశమైనప్పటికీ పూర్తిగా యూరోపియన్ కల్చర్ కనిపించే కంట్రీ. అట్లాంటిక్, పసిఫిక్, ఆర్కిటిక్ మహాసముద్రాల తీరాల మధ్యలో ఉండే కెనడా ఉత్తర అమెరికాలో పెద్ద దేశం. వైశాల్య పరంగానూ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. అమెరికాతో అతిపెద్ద సరిహద్దుని పంచుకునే దేశం కూడా కెనడానే. అమెరికా బార్డర్లో నుంచి చూస్తే కెనడాలోని భవనాలు, రోడ్లు, కార్లు, సీనరీలు స్పష్టంగా కనిపిస్తాయి. కాకపోతే బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలు ఆధిపత్యం చెలాయించడంతో ఈ రెండు దేశాల సంస్కృతులు కెనడా ప్రావిన్సుల్లో అడుగడుగునా కనిపిస్తాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇంగ్లీష్ డామినేట్ చేస్తే మరికొన్ని చోట్ల ఫ్రెంచ్ సంస్కృతిదే హవా. ఇక అడవులు, కొండలు, గుట్టలు, వివిధ జలపాతాలతో వైవిధ్యంగా ఉంటుంది కెనడా వాతావరణం. సీజన్ను బట్టి రంగులు మార్చుకునే ప్రకృతి అందాల్ని కల్లారా చూసి ఆస్వాదించాలే తప్ప మాటల్లో వర్ణించే ప్రయత్నం చేయడం అమాయకత్వమే అవుతుంది. ఇక్కడ ఇల్లు, రోడ్లు అన్నీ తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తూ ప్రశాంత వాతావరణం. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బిల్. మార్కెట్స్లో ఇవాళ సరికొత్త రికార్డులు నమోదవడం మనం చూస్తున్నాము. నిఫ్టీ 12,000 పాయింట్ల మార్కును దాటడం, అలాగే సెన్సెక్స్ 40,000 పాయింట్ల మార్కును దాటి సరికొత్త చరిత్రను ఇవాళ మార్కెట్లో లిఖించాయి. అయితే అనూహ్యంగా అదే స్థాయిలో మళ్ళీ పతనం కూడా మనకు కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే బీజేపీ పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం మనం చూస్తున్నాము. ఎన్డీఏ స్పష్టంగా దాదాపు 350 పైగా సీట్లతో, ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే 350 పైగా సీట్లతో ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్గా, గతంలో కంటే చాలా స్ట్రాంగ్గా పట్టు సాధించిందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రధానంగా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అండ్ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా తన పట్టును నిలుపుకోవడంతో పాటు మరింత బలం పుంజుకుంది. ఇలా చాలా రాష్ట్రాల్లో బీజేపీ బలం పుంజుకున్న నేపథ్యంలో ఇండివిజువల్గానే బీజేపీ 300 మార్కుకి మనం చేరుకోవడం చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ ఇండివిజువల్గా ఎవరి సపోర్ట్ లేకుండానే బీజేపీ ఇప్పుడు అధికారాన్ని చేపట్టే అవకాశం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ని పైకి తీసుకెళ్ళాయి. ఇవాళ ఉదయం 11,902 దగ్గర నిఫ్టీ ప్రారంభమైంది. ఒక దశలో 12,041 పాయింట్ల గరిష్ట స్థాయికి నిఫ్టీ చేరుకోవడం చూసాం. బట్ అక్కడి నుంచి ఎప్పుడైతే 12,000 పాయింట్ల మార్కుని చేరుకుందో అక్కడి నుంచి మెల్లగా ప్రాఫిట్ బుకింగ్ రావడం మనకు కనిపించింది. మనం గతంలో కూడా అనుకున్నాం, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఒకవేళ కనుక రిజల్ట్స్, ఎగ్జాక్ట్ పోల్స్ ఉంటే ప్రాఫిట్ బుకింగ్ రావచ్చని చెప్పి ఇవాళ అదే స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. దాదాపు 350 పాయింట్లకు పైగా నష్టంతో ప్రస్తుతం నిఫ్టీ సెన్సెక్స్ కొనసాగుతుంది. 100 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాం. 11,643 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ఉంది. డేస్ లో దగ్గర యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ ట్రేడ్ కావడం బట్టి చూసినట్టయితే మేబీ ఇక్కడ నుంచి మార్కెట్స్ భారీ స్థాయిలో పెరిగే అవకాశాలకు ఒక చిన్న బ్రేక్ పడినట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవికతకు ఆధారంగా ఇక్కడ నుంచి మార్కెట్స్ పెరుగుతాయి. ఇంతకాలం యుఫోరియా మార్కెట్స్ని ముందుకు నడిపించింది, ఇప్పుడు ఆ యుఫోరియా ఉండదు. ఇక్కడ నుంచి మీడియా, ఫార్మా, రియల్టీ రంగ కౌంటర్స్లో మాత్రమే కొద్ది గొప్ప కొనుగోళ్ళ మద్దతు ఉంది. ఎఫ్ఎంసీజీ, ఫిన్సర్వ్, ఐటీ రంగ కౌంటర్స్లో సెల్లింగ్ ప్రెజర్ బాగా ఎక్కువ ఉంది.
ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్పెసిఫిక్ అంశాలు మనం కులంకుశంగా మాట్లాడుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. సో మీరు ప్రెడిక్ట్ చేశారు ఎన్డీఏ వస్తుంది అని, మోస్ట్లీ అందరు ప్రెడిక్ట్ చేశారు, బట్ ఇండివిజువల్గా బీజేపీకి 300 సీట్లు రావడాన్ని బట్టి మనం చూస్తే ఏ స్థాయిలో మోడీ పాతుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. అండ్ దీనికి తోడు దక్షిణాది రాష్ట్రాల్లో అనుకోవచ్చు, అటువైపు ఉత్తరాది రాష్ట్రాల్లో అనుకున్న దానికంటే బీజేపీ మంచి పట్టును సాధించింది. ఉత్తరప్రదేశ్లో సీట్లు రావాలనుకున్నారు 50 సీట్లకు పైగా వచ్చింది. అండ్ పశ్చిమ బెంగాల్ అంతటి టగ్ ఆఫ్ వార్లో కూడా 18-20 సీట్లు మనకి బీజేపీ గెలుచుకుంది. తెలంగాణలో 4-5 సీట్లు గెలుచుకున్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి మోడీ మరింత బలవంతుడయ్యాడు. ఇది మార్కెట్స్కి ఏ మేరకు పాజిటివ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే ఓవరాల్గా ఒక లాంగ్ రన్లో చూసుకుంటే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ గవర్నమెంటు, అది కూడా బీజేపీ గవర్నమెంటు రావడం అనేది మార్కెట్కి పాజిటివ్ అంశమే. బట్ ఈ లోపల మనకి ఏమవుతుందంటే, మనకి ఈరోజు మార్కెట్ని మనం అనలైజ్ చేసుకుంటే మనకి మంచి ఒక చిన్న గ్యాప్ అప్ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి నిఫ్టీ 12,000 మార్క్ని టెస్ట్ చేసింది. దాన్ని దాటి దానిపైన కూడా మనకి కొంతసేపు ట్రేడ్ కావడం చూసాము. తర్వాత అక్కడ నుంచి కూడా మార్కెట్లు లాస్ట్ ఒక 45 మినిట్స్ 1 అవర్ నుంచి కానీ చూసుకుంటుంటే మొత్తం కూడా మార్కెట్స్ ఏవైతే గెయిన్స్ ఉంటాయో అన్నీ కూడా కోల్పోయి నష్టాల్లోకి నిఫ్టీ 100 పాయింట్స్ మైనస్లోకి రావడం అనేది చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా యాజ్ యూజువల్గా రెగ్యులర్గా మనం మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, అంటే లైక్ గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత మ్యాక్రో ఇష్యూస్, మైక్రో ఇష్యూస్, తర్వాత కొత్తగా రానున్న గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ ఏ విధంగా ఉంటాయి, వీటి మీద ఆధారపడి ఉంటుంది. దీనితో ఇమీడియట్గా మార్కెట్ చూసేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మాన్సూన్ అండి. మాన్సూన్ అనేది చాలా జాగ్రత్తగా అంటే మార్కెట్ వాచ్ చేస్తుంది, ఎందుకంటే ఈసారి మాన్సూన్ అనేది కొంత లేట్గా రావచ్చని మనకి అనుకుంటున్నాము. కాబట్టి మాన్సూన్ అనేది చూస్తుంది. బట్ ఏదైనప్పటికీ ఎలక్షన్స్ రిజల్ట్ అనేది మన కానీ చూసుకుంటే ఎవరు కూడా ఊహించలేదు. అంటే ఎగ్జిట్ పోల్స్ మనకి జస్ట్ ఎలక్షన్స్ మనకి ఐ మీన్ ఎలక్షన్స్ అయిపోయిన 2 రోజుల తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తర్వాతే బీజేపీ ఈ విధంగా వస్తుంది అనుకున్నారు. దానికి ముందుగా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్కి ముందు లాస్ట్ ఒక 2 మంత్స్లో ఎవరు కూడా బీజేపీ ఈ విధంగా గెలుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈవెన్ సత్తా బజార్ అంటాం మన, అది కూడా నేను చాలాసార్లు చెప్పాను. సత్తా బజార్లోనే బెట్టింగ్ చూసుకుంటే బీజేపీకి 230 నుంచి 244 దాకా రావచ్చు బీజేపీ అలోన్గా, అంతకుమించి రాకపోవచ్చు అనుకున్నారు. బట్ ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ బీజేపీ చాలా స్ట్రాంగ్గా అంటే లాస్ట్ టైం కన్నా ఈసారి అటు ఓట్స్లోనూ నాకు తెలిసి ఈవెన్ పర్సంటేజ్ ఓట్స్లోనూ అంటే సీట్స్ ఎక్కువ వచ్చాయి, ఈవెన్ పర్సంటేజ్ ఓట్స్ కూడా పెరిగినట్టు నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే కొన్ని కొన్ని స్టేట్స్లో లాస్ట్ జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏవైతే ఓడిపోయినా మా మధ్యప్రదేశ్ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, అక్కడ మళ్ళీ బీజేపీ బౌన్స్ బ్యాక్ కావడము చాలా సర్ప్రైజింగ్ ఉంది. దీనికి తోడు కర్ణాటకలో మనం చూసుకున్నాం, కర్ణాటకలో జస్ట్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోయింది, అక్కడ మళ్ళీ క్లీన్ స్వీప్ చేసింది. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే తెలంగాణలో ఎవరు కూడా బీజేపీకి 1-2 మహా అయితే రావచ్చు అది కూడా ఊహించారు. బట్ అటువంటి చోట తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ రావడం అనేది చాలా చాలా సర్ప్రైజింగ్. ఈ 4 స్థానాలు లాస్ట్ టైం టీఆర్ఎస్ కంప్లీట్గా అసెంబ్లీలో సెగ్మెంట్స్లో కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసింది. అటువంటి స్థానాల్లో 4 స్థానాలు బీజేపీకి రావడం ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఎలక్షన్స్ పరంగా బీజేపీ పరంగా పాజిటివ్ అంశాలు. బట్ మళ్ళీ మార్కెట్ ఇప్పుడు పడ్డం చూస్తుంటే చాలా వరకు మళ్ళీ వాల్యుయేషన్స్ కానివ్వండి, ఫండమెంటల్స్ మళ్ళీ మార్కెట్ని లాంగ్ రన్లో ఎక్కడికి తీసుకెళ్ళాయో ఫండమెంటల్స్ డిసైడ్ చేస్తాయి. అంటే మార్కెట్స్ ఏ లెవెల్లో ఉండాలి, ఏ స్టాక్ ఎంతలో ఉండాలి అనేది మార్కెట్ ఫండమెంటల్స్ డిసైడ్ చేస్తాయి. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. అయితే నేను అనుకోవడము లాస్ట్ ఒక 1 ఇయర్లో మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1 ఇయర్ అన్నమాట, లాస్ట్ మనకి లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో కరెక్షన్ స్టార్ట్ అయింది. అప్పుడు మిడ్ క్యాప్ పడడం స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిడ్ క్యాప్ పడుతూనే ఉన్నాయి మనకి, జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ వరకు కూడా. అయితే ఇక్కడి నుంచి నేను అనుకోవడము నిఫ్టీని పక్కన పెడితే, అంటే నిఫ్టీ ఎంత పెరుగుతుంది, 8,000 మార్క్ వెళ్తుంది, అవన్నీ పక్కన పెడితే ఇండివిజువల్ మిడ్ క్యాప్ స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ ఇక్కడి నుంచి బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. దానికి తోడు ఎప్పటికప్పుడు మార్కెట్స్ చేంజ్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత సెక్టర్స్ పరంగా చాలా మార్పులు అనేది స్టాక్ మార్కెట్లో వస్తుంటాయి. అంటే మన ఎకానమీలో కూడా చాలా మార్పులు అనేది వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా ట్రెండ్ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో చేంజ్ అవుతుంది. బైన్లార్ చెప్పాలంటే ట్రేడర్స్ మార్కెట్గా కొన్ని రోజులు కూడా ఉంటుంది. ఓవరాల్గా లాంగ్ రన్లో మాత్రం మార్కెట్స్ బాగానే ఉండొచ్చు, బట్ దానికి ముందు మధ్య మధ్యలో కరెక్షన్స్ ఉంటాయి. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఓకే నిన్న నిఫ్టీ మనకి క్లోజింగ్ అని చూసుకుంటే నిఫ్టీ 11,781 ఫ్యూచర్స్లో, అంటే 750 780 అంటే 11,800 జోన్
అంటే టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే దీనిపైన నిఫ్టీకి చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాను రోజుల్లో 11,800 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే 11,400 ఆ లెవెల్లో ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. మార్నింగ్ మనకు వస్తే 12,041 ఇవాళ డే హై అండ్ లైఫ్ టైమ్ హై కూడా. మేబీ ఈ 12,041 లెవెల్స్ ఆ 12,000 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మేబీ ఇక్కడ నుంచి మార్కెట్స్ పెరిగే అవకాశం దాదాపుగా లేనట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక యుఫోరియాతో పెరిగింది ఇవాళ ర్యాలీ. మార్కెట్ ఎగ్జిట్ పోల్స్ కంటే ఒక 20-30 సీట్స్ అదనంగా రావడం వల్ల ఈ జంప్ రావడం చూసాం. బట్ మార్కెట్ దీన్ని ఆల్రెడీ డిస్కౌంట్ చేసి డైజెస్ట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అందుకే ఇంత స్టీప్ సెల్ అప్ కూడా మనకు మార్కెట్స్లో ఉంది. కాబట్టి మేబీ 12,041 అనేది ఈ రోజు వచ్చిన రీసెంట్ హై ని అధిగమించే అవకాశాలు ఏ మేరకు మళ్ళీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అంత పాజిటివ్ ఫ్యాక్టర్స్ మనం ముందు ఎందుకు పదే ఎందుకు నేను లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి పాజిటివ్ ఫ్యాక్టర్స్ లేవు అన్న ఒక రియలిస్టిక్ మాటలు మాట్లాడుతుంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ విభిన్నంగా ఉంది. ఇది జస్ట్ ఒక యుఫోరియాతో ఒక ఉత్సాహంతో పెరిగిన ర్యాలీ కానీ ఫండమెంటల్స్ ఆ స్థాయిలో సపోర్ట్ చేసే పరిస్థితి మార్కెట్స్కి లేదు. సో ఎలా ఉంది మీ వ్యూ? అబ్జర్వేట్లీ అంటే మీరు చెప్పింది కూడా కరెక్టే. అయితే ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా నేను అంటే మార్కెట్ని ఆర్ స్టాక్ని ఎక్కడ ఉండాలనేది ఒక లాంగ్ రన్లో మనకి తెలుపుతాయండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మనకి ఇప్పుడు చూసుకుంటే ఈరోజు పడడానికి ఇంకొక కారణం కూడా మనం చూసుకుంటే యూరప్ మార్కెట్స్ హెవీగా కరెక్ట్ అవుతున్నాయి. 2% ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే 1.8% డాక్స్ కరెక్ట్ అయింది. అంటే మనకి గ్లోబల్గా మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్గా మార్కెట్స్ గ్లోబల్ క్యూస్ వీటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి గ్లోబల్గా అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి మన మార్కెట్ ఆబ్వియస్గా పడుతుంది. మీరు అన్నట్టుగా ఏవైతే మన కొన్ని కొన్ని మార్కెట్ని ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మార్కెట్కి ఇమీడియట్గా మార్కెట్కి అనుకూలంగా లేవు. లేకపోతే ఈ ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో దీనికి నేను కూడా నిఫ్టీ ఒక 10% పెరగాల్సిన అంటే 10% సీలింగ్ అయ్యే అవకాశాలు ఉన్న ఆ విధమైన సీట్లు వచ్చాయి బీజేపీకి. కానీ మార్కెట్ ఆ విధంగా కాలేదు. ఎందుకంటే మనకి లాస్ట్ ఒక 3-4 ఎలక్షన్స్ కానీ చూసుకుంటే మనకి లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే బీజేపీ ఎలక్షన్స్కి ముందు ఒక 6 నెలలు బ్రహ్మాండమైన ర్యాలీ వచ్చింది మార్కెట్. తర్వాత బీజేపీ గెలిచినా కూడా ఒక 15% నిఫ్టీ పెరిగింది. దానికి ముందు 2009 కూడా సేమ్ మనకి ఎలక్షన్స్ రోజే సీలింగ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 15-20% మార్కెట్స్ పెరిగాయి ఎలక్షన్స్ తర్వాత. కాబట్టి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా అంటే ఆ సిచ్యువేషన్ లేదనే చెప్తాను. అంటే ఇక్కడ నుంచి నిఫ్టీ ఒక 20-30% ఇమీడియట్గా పెరుగుతుంది అయితే నేను అనుకోను. బట్ ఓవరాల్గా ఓవర్ ఏ పీరియడ్లో నిఫ్టీ పరంగా పెద్దగా పెరుగుతుంది అయితే నేను అనుకోను. బట్ ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇంతకుముందు అన్నట్టుగా ఉండొచ్చు. మీరు అన్నట్టుగా కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి మనకి ఎన్బిఎఫ్సిస్లో కానివ్వండి ఇట్లా. తర్వాత ఈవెన్ 2-వీలర్ ఆటోమొబైల్ పరంగా చూసుకున్నా మనకి ఇటువంటి కొన్ని డేటాస్ మనకి సరిగా రావట్లేదు ఈ మధ్యకాలంలో. సో అవి కూడా చూడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా మార్కెట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ న్యూస్ని డైజెస్ట్ చేసుకున్నాయి, కొంచెం కిందకి రావడం చూస్తున్నాము. కొన్ని రోజులు మళ్ళీ మార్కెట్ కొంచెం చిన్న కరెక్షన్ వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి. స్పెసిఫిక్ ఈ టైంలో అంటే మీరు ట్రేడర్స్ మార్కెట్, ఎందుకంటే మేబీ ఇక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక స్థిరమైన మళ్ళీ క్యాబినెట్ ఫార్మేషన్, ఆ క్యాబినెట్కి మళ్ళీ ఎలాంటి గైడెన్స్ ఉండబోతుంది, ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకుంది అన్న ఒక క్లారిటీని గవర్నమెంట్ ఇచ్చేంత వరకు ఇలాంటి ఒడిదుడుకులు మార్కెట్స్లో ఉండొచ్చు. అప్పటిదాకా ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే మొత్తం రేంజ్ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు రేంజ్లో 50-100 పాయింట్స్ అంటే రేంజ్ పెద్ద అనుకునే రేంజ్, ఇప్పుడు ఇవాళ కూడా మనం చూస్తాం 430 పాయింట్ల రేంజ్ మనకి నిఫ్టీలోనే ఇవాళ ఇంటర్డే హై అండ్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే అర్థమవుతుంది. 150-200 పాయింట్స్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది రేంజ్. బట్ ట్రేడర్స్ ఒకవేళ కనుక స్విఫ్ట్గా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోగలిగి ఇమీడియట్గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చేసుకోగలిగితే మంచి సొమ్ము చేసుకునే అవకాశం కనిపిస్తుంది మార్కెట్స్లో. అలాంటి ట్రేడర్స్కి ఈ టైంలో ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇన్ని స్పెసిఫిక్ స్టాక్స్ని రెగ్యులర్గా రాడార్లో దృష్టిలో ఉంచుకొని అదే స్టాక్స్ని ట్రేడింగ్లో ఎక్కువగా మనం పిక్ చేసుకుంటే సొమ్ము చేసుకునేందుకు అవకాశం ఏ మేరకు ఉంది? అంటే అట్లా పర్టికులర్గా ఒక స్టాక్ అనేది ట్రేడింగ్కి అంటే వాళ్ళ ట్రేడింగ్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కిల్స్ని బట్టి లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్ బట్టి అంటే వాళ్ళు మార్కెట్ చూస్తున్న విధానాన్ని బట్టి, ఆ తర్వాత కొంతమందికి కొన్ని స్టాక్స్ మీద ఫోకస్డ్గా ఉంటారు, కొంతమంది కొన్ని సెక్టార్ల మీద ఫోకస్డ్గా ఉంటారు, ఈ విధంగా ఉంటుంది. కొంతమంది ఇండెక్స్ మీద ఫ్యూచర్స్లో ఇండెక్స్ మీద బెట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆప్షన్స్ని చేస్తూ ఉంటారు. అది మనం ఎగ్జాక్ట్గా ఈ స్టాక్ని ఈ విధంగా ఉంటుంది అని మనం ఎవరు కూడా చెప్పలేమన్నమాట. ఎప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మార్కెట్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ మార్కెట్స్ ట్రేడర్స్కి అనుకూలమైన మార్కెట్ అని మనం అనుకుంటున్నాము. ఇది లాస్ట్ ఒక 6 నెలల నుంచి కూడా ఇదే విధంగా ఉందండి. మనం గమనిస్తే మనకి మార్కెట్ బాగా పెరిగిపోయి అంటే లాస్ట్ ఒక 1 మంత్లో కొంచెం వోల్టాలిటీ ఎక్కువైంది ఎలక్షన్స్ కారణంగా. దానికి ముందు కూడా వోల్టాలిటీ ఉంది.
కాబట్టి వోల్టాలిటీని ఉపయోగించుకొని ట్రేడర్స్ ఎప్పటికప్పుడు అంటే పెరుగుతున్నప్పుడు ఇంకా పెరిగిపోతుందనే ఒక ఉద్దేశం లేకుండా పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ కొంచెం స్టాక్ పడ్డంగానే మళ్ళీ పిక్ చేసుకొని ఆర్ సెల్లర్స్ అంటే షార్ట్ సెల్ చేసేవాళ్ళు బాగా వీక్ ఉన్న కౌంటర్స్లో సెల్లింగ్ చేసుకొని బాగా భారీగా పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 5-6% లోపల పడినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఈ విధంగా ట్రేడర్స్ మార్కెట్ అనుకుంటాను. బట్ ఏదేమైనప్పుడు కూడా ట్రేడింగ్ అనేది ఒక చాలా అంటే స్టాక్ మార్కెట్లో చాలా కష్టతరమైన అంశంగా చెప్పుకోవచ్చు అండి. కాబట్టి అది ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉండి మార్కెట్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు చాలా క్విక్ డెసిషన్స్ తీసుకుంటూ అంటే ఫాస్ట్గా డెసిషన్ తీసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నిన్న లాభాల్లో ఉన్న అంటే నిన్న మొన్న కొన్న వాళ్ళు ఈరోజు మార్నింగ్ ప్రాఫిట్ బుక్ చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈవినింగ్ వచ్చినప్పటికి మళ్ళీ లాస్ట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంత ఫాస్ట్గా ఒకే రోజులో మనకి చేంజెస్ చూస్తున్నాము. అంటే ఇదే విధమైన ట్రెండ్ అంటే మరి ఇంత వోల్టాలిటీ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే స్లోగా మార్కెట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మార్కెట్ నెక్స్ట్ 2-3 రోజులు కొంచెం ఈ ఎలక్షన్ తగ్గట్టుగా కొంచెం చిన్న మూవ్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ స్లోగా వోల్టాలిటీ తగ్గొచ్చు. మళ్ళీ యాజ్ యూజువల్గా గ్లోబల్ మార్కెట్స్ తర్వాత ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయి, ఆర్బీఐ పాలసీస్ ఏంటి, గవర్నమెంట్ కొత్త అంటే బీజేపీ గవర్నమెంట్ అయినా కూడా కొత్త గవర్నమెంట్ కాబట్టి మళ్ళీ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎవరెవరు ఏ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పాలసీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మార్కెట్ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. అయితే ఇంకొకటి నేను గమనిస్తా ఇక్కడి నుంచి చెప్పేది ఏంటంటే మార్కెట్స్తో సంబంధం లేకుండా కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. ఫండమెంటల్గా బాగా మిడ్ క్యాప్లో కానీ లార్జ్ క్యాప్లో కానీ అటువంటి స్టాక్స్ వైపు దృష్టి సారించమంటాను. అలాంటి స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తున్నారు? మనం లాస్ట్ ఒక 3-4 రోజుల నుంచి చెప్తూనే ఉన్నామండి. కొన్ని స్టాక్స్ మెజారిటీ అంటే ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో కొంచెం బయింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువ ఇన్ఫ్రా వైపు ఇన్ఫ్రా వైపు ఫోకస్ చేసే అవకాశం ఉంది. అందులో భాగంగా ఎల్ఎన్టీని పిక్ చేసుకోమన్నాను. అదేవిధంగా మనకి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఒకటి పిక్ చేసుకోవచ్చు. పిఎన్సీ ఇన్ఫ్రా అని ఒకటి ఉంది, దాన్ని కొనుక్కోవచ్చు. దీంతోపాటు సిమెంట్ కంపెనీస్ కొనుక్కోవచ్చు. దీంతోపాటు ఫార్మా స్టాక్స్ అండి చాలామంది. ఫార్మా మాత్రం ఈసారి పెద్ద పర్ఫార్మెన్స్ మనం గత కొద్ది కాలం నుంచి చూస్తే అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. ఈవెన్ డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్ కూడా ఏకంగా ఒకే రోజు 6-7% క్రాక్ అవుతుంది. అరబిందో ఫార్మా వీక్ అవుతుంది, బయోకాన్ఫిటివ్ వీక్ లో హిట్ అవుతుంది. సో చాలా ఇష్యూస్ మనకి కనిపిస్తున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోయిందేమో, ఫార్మా ఇక్కడి నుంచి పెరిగే అవకాశం స్పష్టంగా ఉందన్న ఒక అంచనాతో ఉన్నారు. బట్ ఈ ఫార్మాలో కూడా ఏ స్టాక్స్ అంటే ఎస్పెషల్లీ మీరు గతంలో కొద్ది రోజు నుంచి సిప్లా మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్నారు, సిప్లాని కానీ అరెల్స్ ఎనీ అదర్ స్టాక్ని బెట్ చేసుకోవాలి, లేదు ఎంఎన్సీ లేని మెర్క్ లాంటి స్టాక్స్ ఎలాంటి ఇది ఉంది? ఇప్పుడు మెర్క్ లాంటి స్టాక్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయింగ్ వద్దని చెప్తానండి. ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ ఈరోజు 9% ఈ స్టాక్లో కరెక్షన్, ఈరోజు ఎక్స్ డివిడెండ్ అనమాట. 500 రూపీస్ స్పెషల్ డివిడెండ్ వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే 100 షేర్లు ఉన్న వాళ్ళకి 50,000 ఒక రోజు వచ్చే డివిడెండ్ అనమాట. అంత పెద్ద డివిడెండ్ వీళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఎక్స్ డివిడెండ్. ఇంకా ఈ స్టాక్ ఇప్పట్లో మళ్ళీ పెరుగుతుంది అయితే నేను అనుకోను. కాబట్టి ఎవరన్నా రీసెంట్గా కొని ఉంటి ప్రాఫిట్లో ఉంటే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను ఫస్ట్ మెర్క్ మీద. క్లియర్గా నేను ఎటువంటి అంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత సిప్లా ఒకటి బై చేసుకోమని చెప్తాను. తర్వాత అజంతా ఫార్మా అని కూడా ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంది. అంటే లాస్ట్ అంటే ఒక 3 క్వార్టర్లు అంత బాగలేదు, అంటే ఈ క్వార్టర్ పక్కన పెట్టి దానికి ముందు మనకి 2-3 క్వార్టర్లు అంత బాగాలేవు. స్లోగా అజంతా ఫార్మా అని ఒకటి కరెంట్ లెవెల్స్లో మనకి బయింగ్ స్టార్ట్ చేయమంటాను. యాజ్ యూజువల్గా రెడ్డి ల్యాబ్స్ మీకు ఒక రోజు పడింది, మళ్ళీ ఇమీడియట్గా మీరు అబ్జర్వ్ చేస్తే పక్క రోజు మళ్ళీ 4% పెరిగింది. కాబట్టి నథింగ్ రాంగ్ అండి, ఫండమెంటల్ పరంగా రెడ్డి ల్యాబ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, దాన్ని బై చేసుకోవచ్చు. అయితే మీరు చెప్పిన వాటిలో బయోకాన్ ఒకటి మీకు 52 వీక్లోకి వచ్చింది. బయోకాను తర్వాత మీకు నాట్కో ఫార్మా, అందుకే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళమంటున్నాను. నాట్కో ఫార్మా విషయానికి వస్తే చాలామంది బై చెప్పారు, బట్ నేను నాట్కో ఫార్మాని అవాయిడ్ చేయండి అని ఈరోజు కాదు లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి కూడా చెప్తున్నాను. ఈవెన్ 900 రూపీస్లో 800లో ఉన్నప్పుడు కూడా దీంట్లో ఈ స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాను. తర్వాత వీళ్ళు ఏదైతే అంకాలజీలో ఉన్నారో, అంకాలజీ అంటే మెయిన్ వీళ్ళ ఫోకస్ అంతా కూడా స్పెషలైజ్డ్ డ్రగ్స్ అంటారు అంకాలజీ మీద, అంటే క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ అన్నమాట. అవి వాటికి మన గవర్నమెంట్ పరంగా చూసుకుంటే కొన్ని అంటే కంట్రోల్ చేయడం, ప్రైస్ని ఇంతకు మించి పెంచకూడదు అని కంట్రోల్ చేయడం అనేది చూసాము. అది 2 సార్లు జరిగిందండి, 2019 ముందు జరిగింది, తర్వాత 2019లో జస్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ కూడా ఒక 30% ప్రైసెస్ కూడా పడ్డాయి. సో దాని కారణంగా ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే 52 వీక్లోకి రోజు టచ్ అవుతున్న స్టాక్. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. దాని తగ్గట్టుగానే రీసెర్చ్ చేయాలండి, ముందు స్టాక్ కొనే ముందు ఒకసారి రీసెర్చ్ చేసి దాని తర్వాత కొనుక్కోవాలండి.
అట్ సేమ్ టైం బ్యాంకింగ్ బ్యాంకింగ్ కూడా వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అంటే ఫైనాన్షియల్ స్పేస్ ఓవరాల్గా చూస్తే ఈ బ్యాంకింగ్ స్పేస్లో పిఎస్సి బ్యాంక్ సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్యకాలంలో చిన్న బ్యాంకులు వెళ్ళినని చేసి పెద్ద బ్యాంకుగా చేయాలన్న యోచనలో ఉంది. అందుకే రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంకులు, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అండ్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కూడా విలీనం చేసి ఒక పెద్ద బ్యాంక్గా చేయాలనుకుంటుంది. అండ్ ఇప్పటికే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలు దేనా అండ్ విజయ బ్యాంక్ రెండు విలీనమై బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక పెద్ద బ్యాంక్గా అవతరించింది. అండ్ మెల్లమెల్లగా ఈ ఎన్పిఏ సమస్యలను సాధ్యమైన వరకు తగ్గించి అండ్ ఈ మొండి బకాయిల విషయంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాబట్టడము, లేదంటే ఎన్పిఏగా క్లాసిఫై చేయడం, ప్రొవిజన్స్ చేసేసి ఆ వర్స్ట్ ఫేజ్ అందరినీ తీసేసి పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ సెంటర్ స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది. సో ఇది సాధ్యమయ్యే పనిగా కనిపిస్తుందా? ఇప్పుడైనా పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ని బెట్ చేసింది రైట్ టైమో, ఆర్ఎల్స్ అసలు ఇవేవి లేకుండా మనం గతంలో చెప్పుకుంటున్నట్టు ఆ ఇండస్ట్రీ బ్యాంక్ని, అదే ఆర్బిఎల్ బ్యాంక్ని, అదే ఫెడరల్ బ్యాంక్ వైపే దృష్టి పెట్టాలా? చూడండి, మీరు అన్నది ఒక విధంగా అంటే గవర్నమెంటు ఏ మెయిన్ ఎన్పిఏ ఇష్యూ అంటే ఎవరైతే కొన్ని ఏళ్ల పాటు ఏళ్ల క్రితం తీసుకొని వాళ్ళు ఇంతవరకు బ్యాంకుకి పే చేయకుండా కనీసం ఇంట్రెస్ట్ కూడా పే చేయకుండా ఉన్న లిస్టు చాలామంది ఉంది. మరీ ముఖ్యంగా పొలిటీషియన్స్ అండి, చాలామంది పొలిటీషియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర బ్యాంకే చూసుకుందాం. ఆంధ్ర బ్యాంకు ఈ పరిస్థితి కారణము ప్రధానంగా పొలిటీషియన్సేనండి. దాదాపు మేజర్ ఎవరైతే ఎన్పిఎస్ మనకి అంటే బ్యాంకుకి రావాల్సిన బకాయిలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అనమాట. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంటు ఇటువంటి అంటే ఫర్దర్గా అంటే లోన్స్ని అప్రూవ్ చేసే ముందు చాలా అంటే ఒక ఎన్పిఏ ఇష్యూనే కాదు, ఫ్రెష్ లోన్స్ ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా చూసుకోవాలి. వాళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చేస్తున్న బిజినెస్లు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకొని ఇస్తే మళ్ళీ ఆ రిటర్న్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ చూసుకుంటే మనకి ప్రైవేట్ బ్యాంక్స్ ఏ రోజుకు ఆ రోజు చాలా కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాయండి. లైక్ హెచ్డిఎఫ్సి కానివ్వండి, మీకు ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, వీళ్ళు క్లయింట్స్ని అంటే కస్టమర్స్ని వీళ్ళు చాలా ర్యాపిడ్గా పెంచుకుంటూ పోతున్నారు. దానికి తగ్గట్టుగా కాంపిటీషన్ తగ్గట్టుగా పిఎస్సి బ్యాంక్స్ లేవు. ఒక ఎన్పిఏ ఇష్యూని గవర్నమెంట్ సాల్వ్ చేయగలిగితే ఈ కాంపిటీషన్ తట్టుకొని గవర్నమెంట్ బ్యాంక్స్ ఏ విధంగా ముందుకు వెళ్తాయి అంటే ఇప్పుడు ఉన్న వాటిలో కొంచెం ఉన్న ఎస్బీఐ ఒకటి కొంచెం ఈ కాంపిటీషన్ తగ్గట్టుగా ముందుకెళ్తుంది. మిగతా అదర్ బ్యాంక్స్ ఆ విధమైన మేనేజ్మెంట్స్ సరిగా లేరు, అంటే కంపెనీ చైర్మన్స్, మేనేజింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఆ విధంగా లేరు. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ కూడా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రైవేట్ బ్యాంక్తో కాంపిటీషన్ తట్టుకొని పిఎస్సి బ్యాంక్స్ నిలబడడం కష్టం. కాకపోతే పిఎస్సి బ్యాంక్స్లో బాగా పడిన కారణంగా మనకి వాల్యుయేషన్స్తో చూసుకుంటే పిఎస్సి బ్యాంక్స్ చాలా లో వాల్యుయేషన్స్, పిఎస్ లో ఇప్పుడు ఉన్న సెక్టార్లో లోయెస్ట్ పీ ఏది ఉంది అంటే మనకి పిఎస్సి బ్యాంక్స్ అనమాట. మరోవైపు ప్రైవేట్ బ్యాంక్స్ పీఎస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకే చూసుకుంటే చాలా హై పీఏతో ట్రేడ్ అవుతుంది, అయినా అది పెరుగుతూనే ఉంది మనం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈ కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వస్తాయంటే చెప్పలేను, బట్ కాంట్రరీని పెట్టుకుంది ఒక 10-15% కోసం ఒకటి రెండు పిఎస్సి బ్యాంక్స్ని బై చేసుకోవచ్చేమో కానీ, బట్ నేనైతే పర్సనల్గా ప్రైవేట్ బ్యాంక్స్కి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా బెస్ట్ బెట్ అంటాను. ఓకే, మార్కెట్స్ క్లోజింగ్ బెల్ మనకి మోగింది. స్టిల్ 226 పాయింట్స్ దాకా డౌన్తో, 226-230 పాయింట్స్ దాకా డౌన్తో నిఫ్టీ ఉంది. సెన్సెక్స్ 38,883 లెవెల్స్ దగ్గర క్లోజ్ అవ్వడం, అలాగే నిఫ్టీ 60 పాయింట్స్ డౌన్తో 11,678 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 20 పాయింట్స్ డౌన్తో 30,507 లెవెల్స్ దగ్గర క్లోజ్ కావడం చూస్తున్నాం. 11,678 ఈ లెవెల్లో చూసుకున్నా మనకి 11,614 ఈజ్ ఇంట్రాడేలో, అక్కడ నుంచి ఒక 60 పాయింట్స్ దాకా రికవర్ అయింది లోయర్ లెవెల్స్ నుంచి. బట్ స్టిల్ పీక్ నుంచి చూసుకున్నట్టయితే మనకి స్టీప్ ఫాల్, ఆల్మోస్ట్ 300-350 పాయింట్స్ దాకా మనకి స్టీప్ ఫాల్ కనిపిస్తుంది. 350 వరకు ఇవాళ ఇంట్రాడే హై నుంచి మార్కెట్స్ నిఫ్టీ నష్టపోయింది. అలాగే బ్యాంక్ సెన్సెక్స్ ఒక 1200-1300 పాయింట్ వరకు మనం కోల్పోవడం చూస్తున్నాం ఇంట్రాడే హై లెవెల్స్ చూసుకున్నట్టయితే. సో ఇలాంటి వైల్డ్ స్వింగ్స్ ఉంటాయని చెప్పి ట్రేడర్స్ కాషియస్గా ఉండాలని చెప్పి మనం గత లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి పదే చెప్తూ వస్తున్నాం. బట్ ఒక మేజర్ న్యూస్ అయిపోయింది ఈరోజు. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పూర్తిగా శేష్ గారు అన్నట్టు ఫండమెంటల్స్ కిక్కిన్ అవుతాయి అండ్ వాళ్ళ రిజల్ట్స్ ఒకటి, అండ్ నెక్స్ట్ వర్షపాతం ఏ స్థాయిలో మన దేశంలో నమోదవుతుంది అన్న దాని ఆధారంగా అనేక ఫ్యాక్టర్స్ ముందుకెళ్తాయి. మనకి ఇంకా ముందు నుంచే ఉన్న ఇటు సమస్యలైన అమెరికా చైనా ఫ్యాక్టర్, రూపీ, క్రూడ్ ఆయిల్, ఇంకా ఇవి మార్కెట్స్ని డ్రైవ్ చేస్తాయి. ఎందుకంటే ఒక మేజర్ న్యూస్ అయితే డిస్కౌంట్ అయిపోయింది, ఇంకా ఇక్కడితో ఇది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2 మంత్స్లో బడ్జెట్ రావడము, ఆ బడ్జెట్లో దేని ఎలాంటి అలొకేషన్ ఉంటాయి అవన్నీ కూడా తర్వాత ఫ్యాక్టర్ని అవుతాయి. కాబట్టి దానికి తగ్గట్టు మార్కెట్స్ ఒక గైడెన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక రైట్ టైమా, ఆర్ఎల్స్ ఇంకొద్ది కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? క్రిస్ప్గా
మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కి స్టాక్ స్పెసిఫిక్ రైట్ టైం అనుకుంటానండి. అయితే కరెక్షన్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉన్నాం, అంటే ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ అయింది, మనం కంఫర్టబుల్ ఉన్నాం అనుకున్నా కూడా అటు గ్లోబల్గా గ్లోబలైజేషన్ లో కారణంగా అటు ఇండియా చైనా వారు ఇటు ఐ మీన్ ఈ ట్రేడ్ వార్ ఇండియా సారీ యుఎస్ చైనా ట్రేడ్ వార్ లాంటివి కొంచెం మార్కెట్స్ని దెబ్బ ఎప్పుడైనా దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి ఇష్యూస్ బాగా చూడండి, అంటే గ్లోబల్గా చూడమంటాను. గ్లోబల్ పరిస్థితులను బట్టి కూడా మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మిడ్ క్యాప్ అయితే కొనుక్కోమని చెప్తానండి, మిడ్ క్యాప్ని అవాయిడ్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్ని రోజులు లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్లో నిఫ్టీ స్టేబుల్గానే ఉంది, బట్ మిడ్ క్యాప్ 70% 80% కరెక్ట్ అయినాయి. కాబట్టి మనం మిడ్ క్యాప్లోనే మనకి ఆపర్చునిటీస్ అనేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కరెంట్ లెవెల్స్ నుంచి. అందులో క్వాలిటీ స్టాక్స్ని కొనుక్కోండి. మిడ్ క్యాప్ అనగానే బాగా పడిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ క్యాపిటల్ బాగా పడింది, రిలయన్స్ ఇన్ఫ్రా బాగా పడింది అని వాటిని కొనుక్కోమని చెప్పను. అటువంటి స్టాక్స్ కంప్లీట్గా దూరంగా ఉండండి. పెరగొచ్చేమో ప్రస్తుతం లెవెల్స్ నుంచి డెఫినెట్గా మార్కెట్ పెరిగితే రిలయన్స్ క్యాపిటల్ పెరుగుతుంది, రిలయన్స్ ఇన్ఫ్రా పెరుగుతుంది. బట్ అటువంటి బెట్స్ మనం ఎప్పుడు కూడా చూసుకోకూడదు. ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్ కోసము మంచి క్వాలిటీ స్టాకు బిజినెస్ మోడల్ చూసుకోండి. బిజినెస్ ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న పరిస్థితుల తగ్గట్టుగా కొత్త బిజినెస్ అలా కాదా చూసుకోండి. తర్వాత మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందో చూసుకోండి. డైనమిక్ మేనేజ్మెంట్ ఉంటే మాత్రం డెఫినెట్గా కంపెనీ ముందుకు వెళ్తుంది, దాంతోపాటు మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అటు మేనేజ్మెంట్ చూసుకుని మేనేజ్మెంట్ ఎవరున్నారో చూసుకోవాలి, ఆ బిజినెస్ చూసుకోవాలి. ఈ రెండు ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు ఎకానమీలో వస్తున్న మార్పులు తగ్గట్టుగా డెసిషన్ తీసుకోమని చెప్తాను. ఫైన్, మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం మాట్లాడుకుందాం, దాంతో వైండప్ చేద్దాం, మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం.